గోదావరి జిల్లా గోకవరం మండలంలోని సోమవారం పంచాయతీ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య వైద్యులు మాట్లాడారు. వాలంటీర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైసీపీ సీనియర్ నాయకులు వరసల ప్రసాద్, కర్రి సూర్యారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అసలు డెంగ్యూ అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది, డెంగ్యూ వచ్చిన వారికి ఎలాంటి లక్షణాలు వస్తాయి అనే విషయాలను వైద్యులు వివరించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ వాలంటీర్లతో ప్రతి ఇంటికి వెళ్లి డెంగ్యూ వ్యాధి సోకకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తమ వద్దకు వెళ్లి వివరించాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మరి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయో అటువంటి ప్రాంతాలని గుర్తించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అవగాహన కల్పించాలి. వ్యాప్తి చెందింది, ఎన్ని రకాలమైన డెంగ్యూ కేసులు వచ్చాయి, ఎంతమంది డెంగ్యూతో బాధపడ్డారు అనేది మీకు తెలిసింది. బలహీనత పడిపోయి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు డెంగ్యూ వ్యాధి వల్ల. ఇది ఎక్కువగా మరి ఎక్కడైతే తేట నీరు ఉందో ఆ నీటిలో నిలవ ఉండి మరి చాలా విపరీతమైన గుడ్లు పెట్టి అది పిల్లలని పెట్టడం వల్ల అది ప్రమాదం ఎక్కువ వస్తుంది. కాబట్టి కొబ్బరి చెప్పులు కానీ నిలవ ఉన్నటువంటి బకెట్లు కానీ తొట్లు కానీ నీళ్లు నిలవ లేకుండా చూసుకున్నట్లయితే ఆ వ్యాధి డెంగ్యూ దోమని మనం నివారించడానికి పూర్తిగా ముందుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన చుట్టుపక్కల మన వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు నీటిలో నిలవ ఉండేటటువంటి ఈ దోమని ఎలా నివారించాలి అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టి ఒక రోజు రెండు రోజుల కంటే ఎక్కువ లేకుండా ఆ నీటిని ఆ తొట్టులో లేకుండా చూసినట్లయితే ఈ దోమ పుట్టదు,